జబర్దస్త్లో భూతు జోకులకి పడిపడి నవ్వేటువంటి రోజా సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? జగన్మోహన్ రెడ్డికి దెబ్బకి థింకింగ్ మారిపోబోతా ఉందా? అసలు ఏం జరుగుతోంది? రోజా తీసుకోబోయేటువంటి సంచలన నిర్ణయం ఏంటి, ఏంటా కథ అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, రోజా గారు పాపం పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారినో, తెలుగుదేశం పార్టీనో, నారా లోకేష్ గారినో ఇష్టం వచ్చినట్టు తిట్టేసిపెట్టి రోజా గారికి నగర నియోజకవర్గంలో పాపం కష్టాలు వచ్చినాయి. ఏదో అంటారు కదా, చేత కష్టాలు చేతాయి, పేత కష్టాలు పేతాయనే. పాపం మేడం గారికి 2 సార్లు టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అదే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆవిడికి మాత్రం సహకరించట్లే. ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి 2-3 నెలలకు ఒకసారి బట ఏడ్చి, నాకు అన్యాయం జరిగింది, నేను జగనన్న కలుస్తాను, జగనన్నను కలుస్తానే ఉండవు, నీకు అన్యాయం జరుగుతూనే ఉంది. 2.5 సంవత్సరాల నుంచి మీ నియోజకవర్గంలో నీ మాట వినేటువంటి వాళ్ళు లేరు. ప్రతిసారి నేను జగనన్న కంప్లైంట్ ఇస్తా అంటావు. ఏమైంది ఇప్పటికీ? ఆయన ఏదో అంటారు కదా, ఆయనే సకరంగా ఉంటే ఈయన ఎందుకని, ఆయన కరెక్ట్గా ఉంటే నీ కింద ఎందుకు నిప్పులు కుంపటి పెడతారు చెప్పు? మీ కార్యకర్తలు, మీరే సెకండ్ స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదులే. కానీ రోజా గారు పాపం వైసీపీలో కోవట్లు ఉన్నారు, వాళ్ళని తరిమేస్తా అనింది. తరుముకో ఎవడుతాడు? ఎవడడిగా ఇప్పుడు కోవట్లు ఉన్నారా లేదా అని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద ఏడుపా. పెద్దిరెడ్డి గారికి కూడా చెప్పాము, ఇక్కడ పెద్దిరెడ్డి గారి పేరు వాడి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇక్కడ ఫ్లెక్సీలు కడతా ఉండరు, నా ఫ్లెక్సీలు తగల పెడతా ఉండరు. ఎవడికి కావాలి ఇదంతా అంటారా? మీ పంచాయతీ నిన్ను శాసనసభ్యురాలుగా గెలిపించింది నగర నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి. అంతేగాని మీరు ఏం చేసుకుంటున్నారు? కోర్టులు ఎవరు ఉండరు, నీ ఫ్లెక్సీలు ఎవరు దొరుకుతుండ్రు, నువ్వు తగలబెడుతున్నారు, నువ్వెవరు ఫ్లెక్సీలు తగలబెడుతున్నావు? సబ్జెక్ట్ ఇది కాదు కదా. అంటే హైదరాబాద్లో కూర్చొని డబ్బుల కోసం జబర్దస్త్లో వాళ్ళు వేసేటువంటి బూతు జోకులు కూడా నవ్వి ఆనందించి పరవశించి, నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ సమాజంలో నీతులు చెప్పేటువంటి ప్రయత్నం చెప్తే వినటానికి రెడీగా ఎవరు ఉన్నారని నేను అంటున్నా. మద్యపాన నిషేధం గురించి గతంలో రోడ్డు మీదకి వచ్చినటువంటి నువ్వు మద్యం బాటిల్ని పగలగొట్టి నువ్వు ఏదో పెద్ద హంగామా చేస్తేవి. ఇవాళ మరి మద్యం విచ్చలవిడి పారిపోతా ఉంది. ఇవాళ రేట్లు పెంచాడు మద్యపాన నిషేధం కోసం, ఇది తొలేడుగా అన్నాడు. రేట్లు తగ్గించాడు, అదేమంటే పేదలు ఇబ్బంది పడతా ఉన్నాడు. ఏదో ఒకటి చెప్పరా స్వామి, ఆ రోజు కూడా పేదవాడు మద్యం తాగకూడదని చెప్పి రేటు పెంచా అని చెప్పాడు. మరి మేడం గారు వీటి మీద ఏం మాట్లాడదు. అదేవిధంగా గతంలో ఎక్కడన్నా మహిళల మీద ఒక ఇన్సిడెంట్ జరగగానే ఏ రావాలి, చేయాలి, ఇక్కడ అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది అనేది ఓకే, నిజమేనే కాదనట్లా. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 550 ఘటనలు మహిళల మీద హత్యలు కానీ, అత్యాచారాలు కానీ, దాడులు కానీ ఇవన్నీ జరిగితే ఒక్క ఘటనకైనా కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారు మాట్లాడినటువంటి పరిస్థితిలో ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అయినా ఆవిడకి రాజకీయమే ఇంపార్టెంటు, ఆవిడకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కావాలా, పాపం గెలవగానే మంత్రి అయిపోతా ఆశపడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని నేను తిట్టినట్టుగా ఎవరు తిట్టలేదు. కాబట్టి మంత్రి పదం వస్తే మొదటి పదవి నాకే రావాలనుకునేది. పాపం మహిళా కోటాలో అన్న జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది, కానీ ఇలా ఎందుకు వెళ్ళేదంటే ఆడ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈవిడ గారి ఆటలు చెల్లలే. ఇక ఆ ఉన్నటువంటి ఏపీఐసీ చైర్మన్ కూడా మొన్న పీకేసా. ఇక మేడం గారికి ఎమ్మెల్యే పదవి ఉండా ఎట్టాగో. మొన్న కూడా తెలుగుదేశం పార్టీలో జరిగినటువంటి కొన్ని చిన్న లోపాల వల్ల ఈవిడ గారు 2000 మెజార్టీతో గెలిచింది. ఈసారి నగర నియోజకవర్గంలో గాలి భువన గారు ఖచ్చితంగా వరస్ట్ కేసులో కూడా 10 నుంచి 15 మెజార్టీతో ఆయన గెలవబోతా ఉన్నాడు. ఇక మేడం గారు మళ్ళీ పోయి జబర్దస్తులు చేసుకోబోతా ఉండదు, అది వేరే విషయం. ఇంకా జబర్దస్తులు చేసుకుంటుందా, సీరియల్ చేసుకుంటుందా, సినిమాలు చేసుకుంటుందా మనకు అవసరం, అది వాళ్ళ వృత్తిని నేను అవమానించట్లా. కానీ నువ్వు ఒక శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు సొసైటీకి ఆదర్శంగా ఉండాలి. మహిళా శాసనసభ్యురాలుగా ఉన్నావు, పైగా మహిళలకు కానీ యువతకు కానీ ఆదర్శంగా ఉండాలి. అటువంటిది జబర్దస్తులో బూతు జోకులు వేస్తూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉంటే సభ్య సమాజానికి నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? యువతకు నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నాకు అర్థం కాల. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈవిడ నేను ఎంతో చేశాను అనుకుంటుంది, అతనేమో ఏదో అవసరం కోసం బూతులు తిట్టడం కోసం పెట్టామనుకున్నాడు తప్పితే ఏమో దెబ్బకి ఏం బెదిరింపులకు ఆయన థింకింగ్ ఏం మారిపోదు. ఎవడేమి తీసుకుపోయి మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇచ్చినా ఎవడ దాన్ని సక్రమంగా నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పదవుల కోసం, రాజకీయం కోసం ఏ మాటన్నా మాట్లాడుద్ది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి యొక్క తండ్రి రాజశేఖర రెడ్డి గారిని ఇష్టారీతిన మాట్లాడింది, పంచలోడ తీసి కొడతా అనింది, జగన్ని అవినీతి పరుడు అనింది, దోపిడీదారుడు అనింది. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడని, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదని, చంద్రబాబు నాయుడు గారు చేతగాని రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు. అంటే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి భజన చేసుకుంటే ఇబ్బందిలే, కానీ ఎదుటి పార్టీని, ఎదుటి పార్టీ నాయకుల్ని బూతులు తిట్టడానికి మాత్రమే ఈవిడగా రాజకీయాలు ఉన్నారు అనే విధంగా ఉంది తప్పితే ఆవిడ నియోజకవర్గం అభివృద్ధి చేసే విషయంలో మాత్రం ముందడుగు వేయట్లే।